విరాట్ కోహ్లీ టీమిండియా సెన్సేషన్ తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో కష్టాలు పడి స్థాయికి ఎదిగాడు చాలా చిన్న స్థాయి జీవితం నుంచి మొదలుపెట్టి ఈ రోజున భారతదేశంలోనే నెంబర్ వన్ క్రికెటర్గా ఎదిగాడు విరాట్ కోహ్లీ చిన్నప్పటి జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని అన్నిటిని అధిగమించి ఈ రోజున కింగ్ కోహ్లీ అనే స్థాయికి ఎదిగాడు భారతదేశ క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు నెలకొల్పాడు ఇంత చిన్న వయసులోనే అన్ని సెంచరీలు చెయ్యొచ్చా అని నిరూపించిన ఆటగాడు ఇంకా చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే వయసు చిన్నదా పెద్దదా అని కాదు ఆట ఆడాలి ఆటని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి సరికొత్త రికార్డులకి నాంది పలకాలి ఆ విధంగా టార్గెట్గా పెట్టుకొని తన జీవితాన్ని క్రికెట్ హిస్టరీలో ఒక చాప్టర్గా రాసుకోవాలని కాంక్షించి ఆ స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి కోహ్లీ క్రీజ్లో ఉంటే చాలు ఫ్యాన్స్కి ఒక ధైర్యం ఆ మ్యాచ్ ఎలా అయినా గెలుస్తామని అదే విధంగా టీంలో ఉంటే కొండంత ధైర్యం ఇస్తాడు కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు చూసే ఉంటారు తను అంత అగ్రెసివ్గా ఉండడానికి కారణం తన యొక్క రియల్ నేచర్ అది తోటి ఆటగాళ్ళకి ధైర్యం చెప్పేవాడు ఎదుటి టీం ఆటగాళ్లు క్రీజ్లో ఉన్న ఆటగాళ్ళని ఇష్టం వచ్చినట్లు మైండ్ డైవర్ట్ చేయడం లేదంటే తప్పుగా మాట్లాడితే ఏ మాత్రం సహించడు విరాట్ కోహ్లీ ఆ విధంగా తోటి టీం మెట్స్ కి కాన్ఫిడెన్స్ ఇస్తూ ధైర్యం చెబుతూ ఉండేవాడు రెండు వేల ఎనిమిదిలో భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ స్కిల్స్ తో ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టించడంలో సిద్ధహాస్తడు తను క్రీజ్ లో ఉంటే ప్రత్యర్థులకు గుండెల్లో భయాన్ని పుట్టిస్తాడు ఢిల్లీలో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నవంబర్ ఐదున జన్మించాడు చిన్నతనం నుంచి క్రికెట్ పై విపరీతమైన ప్రేమను పెంచుకున్నాడు చిన్న వయసు నుంచే క్రికెట్ పట్ల అమితమైన ఇష్టం ఉండేది ప్రతి రోజు క్రికెట్ ఆడుతూ ఉంటాడు తన బ్రాండ్ ని ప్రపంచానికి చూపించాడు రెండు వేల ఎనిమిదిలో అరంక్రీటం చేసినటువంటి మ్యాచ్లోనే తన తడాక ఏంటో చూపించాడు వచ్చిన మొదటి మ్యాచ్లోనే సెంచరీ చేసి తన సత్తా ఏంటో ప్రపంచానికి పరిచయం చేశాడు కోహ్లీకి క్రికెట్ పట్ల ఎంత నిబద్ధత ఎంత ప్రేమ ఉన్నది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తన తండ్రి మరణ వార్త తెలిసి కూడా కర్ణాటకతోటి జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లోని ఆడి తొంభై పరుగులు చేసి ఓడిపోతారు అనుకున్న మ్యాచ్ని గెలిపించిన ఘనత ఈ ఆటగాడికే చెందుతుంది అది క్రికెట్ పట్ల విరాట్కి ఉన్నటువంటి ప్రేమ ఓ పక్క ఎంతో భావోద్వేగమైన క్షణం కానీ పద్దెనిమిదేళ్ల వయసులోని ఆ విధంగా తట్టుకొని మ్యాచ్ ఆడి తొంభై పరుకులు చేశాడు అంటే అది తనకి క్రికెట్ పట్ల ఉన్నటువంటి అంకిత భావం అని చెప్పాలి రెండు వేల పదకొండు కప్ విరాట్ జీవితాన్నే మార్చేసింది బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లోని సెంచరీ చేసి భారతీయ జట్టులోని తన భర్తిని పర్మనెంట్ చేసుకున్నాడు తన ప్రారంభ మ్యాచ్లోనే సెంచరీ కొట్టడంతో అందరి దృష్టిలోనే పడ్డాడు కోహ్లీని మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రత్యర్థులు ఎవరైనా రెచ్చగొడితే ఇక ఆ మ్యాచ్లు తన విశ్వరూపం చూపించేస్తాడు అలాంటి సంఘటనలు చాలా సందర్భాల్లో జరిగినా అందరికీ గుర్తుండిపోయేది మాత్రం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ విరాట్ కోహ్లీని రెచ్చగొట్టగా ఆరు సిరీస్లోని ఏకంగా నాలుగు సెంచరీలు కొట్టాడు అది అతని ప్యూర్ స్టామినా ఎవరైనా క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒత్తిడికి గురవుతూ ఉంటారు మరీ ముఖ్యంగా భారీ స్కోర్ చేజ్ చేస్తున్నప్పుడు ఇంకా ఒత్తిడికి గురవుతూ ఉంటారు కానీ విరాట్ విషయంలో మాత్రం ఇది రివర్స్లో జరుగుతూ ఉంటుంది కోహ్లీకి ప్రెషర్ను కంట్రోల్ చేయడం బాగా తెలుసు ఎటువంటి ఒత్తిడిలోనైనా సహజంగా ఆడగల సామర్థ్యం కోహ్లీకి ఉంది అందుకే కోహ్లీ భారీ స్కోర్ విషయంలోని ఏ మాత్రం కూడా భయపడకుండా లక్ష్య ఛేదనలో నిమగ్నమై భారీ స్కోర్లు సైతం అవలీలగా కొట్టేస్తూ ఉంటాడు తనకు ఎంత పెద్ద టార్గెట్ ఉంటే అంతలా రెచ్చిపోయి పరుగుల వర్షం కురిపించడం विरा कोह्ली की तो पटना विद्या క్రికెట్ని ఎంతలా ప్రేమిస్తున్నాడంటే తన జీవితాన్ని ఆటలో పెట్టేస్తాడు పూర్తి స్థాయిలోనే రెచ్చపోతాడో ఆటని తనవైపు తిప్పుకుంటాడు చివరికి వారు బౌలింగ్ వేసి విసిగిపోవాలి కానీ విరాట్ మాత్రం అలసిపోడు అందుకే తోటి ఆటగాళ్లు క్రీజులోని కోహ్లీ ఉంటే గుండెల్లోనే ఒక ధైర్యం ఉంటుంది అని చెప్తూ ఉంటారు విరాట్ కోహ్లీ క్రీజులోకి వస్తున్నాడంటే ప్రత్యర్థులకు హడలు పుట్టిస్తాడని వారు ఫిక్స్ అయిపోతూ ఉంటారు తన ఆట శైలి పరుగులు చేసే విధానం సిక్స్లు ఫోర్లు ఫ్యాన్స్ని ఉత్తులగిస్తూ ఉంటాయి విరాట్ కేవలం ఆటగాడిగా మాత్రమే కాదు గా పూర్తి స్థాయిలోని సక్సెస్ సాధించాడు తను కెప్టెన్సీ పదవిలో కాలం భారత క్రికెట్ జట్టును టెస్టుల్లో నెంబర్ వన్ పొజిషన్లోకి తీసుకువచ్చాడు చాలామంది ఆటగాళ్లు డబ్బు కోసం ఆడొచ్చు లేదా ఫేమ్ కోసం ఆడొచ్చు కానీ కోహ్లీ మాత్రం క్రికెట్ని ఇష్టపడి ప్రేమిస్తూ ఆడతాడు అందుకే అన్ని విజయాలు సాధించగలిగాడు అలానే క్రికెట్ చరిత్రలోని నెంబర్ వన్ పొజిషన్లో భారత జాతీయ జట్టుని తీసుకురావటానికి అహర్నిషులు పనిచేయటమే కాకుండా తన ప్రాణం పెట్టి ఆడాడు ఇప్పటికీ ఆడుతున్నాడు ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ డెబ్బైకి పైగా శతకాలు కొట్టడం జరిగింది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరున ఉన్నటువంటి వంద శతకాల రికార్డును కేవలం కోహ్లీ మాత్రమే బద్దలు కొట్టగలడు అంటూ క్రికెట్ విశ్లేషకులు కూడా చెప్తూ ఉంటారు విరాట్ కోహ్లీకి ఉన్నటువంటి మ్యాజిక్ స్టైల్ ఏంటంటే తను ఏ ఫార్మట్లో అయినా కూడా అద్భుతంగా ఆటను ప్రదర్శిస్తూ ఉండటం ఓ పక్క టీ ట్వంటీలో ఆడతాడు మరో పక్క వన్డే సిరీస్లోని బాగా ఆడతాడు ఇంకో పక్క టెస్ట్ సంగతి సరే సరే క్రీజ్లోకి వచ్చాడంటే ఇక వదిలే ప్రసక్తే ఉండదు విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా ఫామ్ లో లేకపోయినప్పటికీ కూడా తన సత్తా చాటుతున్నాడు సెంచరీ కొట్టి మూడు నాలుగు ఏళ్ళు అవుతున్నా కొన్ని సందర్భాల్లోనే డకౌట్ అవుతున్నా తన ఆర్ట్ అయితే చూపిస్తున్నాడు వచ్చిన ప్రతి మ్యాచ్లో కూడా దాదాపు అర్ధ సెంచరీ చేసి తను ఫామ్ లేకపోయినా కూడా ఈ రేంజ్ లో ఆడుతున్నాడు అని అంటే రేపు ఫామ్ లోకి వస్తే పరిస్థితి ఏంటో మీరే తెలికగా ఊహించుకోవచ్చు ఫ్యాన్స్ అందరూ కూడా విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ అని ముద్దుగా పిలుచుకుంటారు ఎందుకంటే భారతదేశ క్రికెట్ జట్టుకు దొరికిన అత్యంత విలువైన ఆణిముత్యం విరాట్ కోహ్లీ ప్రత్యర్థి ఎవరైనా సరే విరాట్ కోహ్లీ క్రూజ్ లోకి వచ్చాడంటే మాత్రం తనదైన బ్యాటింగ్ తోటి బౌలర్స్ కి చుక్కలు చూపిస్తాడో అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన ఫామ్ కోల్పోయాడని రకరకాలుగా కామెంట్లు అయితే బయటకు వస్తున్నాయి ఇక్కడ కోహ్లీ ఫ్యాన్స్ క్రికెట్ అభిమానులు చెప్తున్న మాట ఏంటంటే ఫామ్ అనేది టెంపరీ క్లాస్ అనేది పర్మనెంట్ అతి త్వరలోని మీరంతా వింటేజ్ కోహ్లీని చూడబోతున్నారని విరాట్ వరకు ఇరవై వేలకు పైగా రన్స్ తోటి నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు ఇరవై వేలకు పైగా రన్స్ చేసిన ఏకైక బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రమే రికార్డులు బద్దలు కొట్టడంలో కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య ఇప్పటికే డెబ్బై శతకాలు బాధిన కోహ్లీ ఇంకా ముప్పై శతకాలు బాధితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్నటువంటి వంద సెంచరీల రికార్డులు బ్రేక్ చేసిన మొట్టమొదటి బ్యాట్స్మెన్ అవడంతో పాటు తనే నెంబర్ వన్ బ్యాట్స్మెన్ అవతరిస్తాడు కోహ్లీ యాటిట్యూడ్ తనని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపింది ఎందుకంటే కోహ్లీ ఎంత ఆట ఆడినా అలసటకు లోనవ్వడం ఎంతసేపటికి ఫ్రెష్గా ఉంటాడు ఇది కోహ్లీకి అంతర్లీనంగా ఉన్నటువంటి గొప్ప విషయం అదేవిధంగా కోహ్లీ తనని ఎంత రెచ్చగొడితే అంతలా శ్రద్ధ పెట్టి మరీ ఆడతాడు పరుగుల వర్షం పరుగుల సునామీ సృష్టిస్తాడు ప్రత్యర్థులకు ముచ్చమటలు పట్టిస్తాడు ఇది కోహ్లీ యొక్క యాటిట్యూడ్